అమెరికాలో పరిగెత్తు అని చెప్తారు. పరిగెత్తనం ప్రారంభించగానే మోకాలు అడ్డం పెడతారు. ప్రపంచ దేశాలన్నింటిలో ఉంటుంది కానీ అమెరికాలో మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం విపరీతం కాబట్టి. వ్యాక్సిన్స్ వేసుకోండి అంటారు, ఆ తర్వాత వ్యాక్సిన్ వద్దన్న వాళ్ళ పక్షాన కొంతమంది ఉద్యమిస్తారు. మాస్క్ పెట్టుకోండి అంటారు, పెట్టుకోవద్దు అన్నటువంటి వాళ్ళ పక్షాన కొంతమంది ఉద్యమిస్తారు. ప్రాణాలు పోతున్నా ఎవరి బాధ వాళ్ళదే, ఎవరి వాదన వాళ్ళదే, అలాగే నడిచిపోతుంది. ఇప్పుడు అదే తాజా వ్యవహారం. సంక్షేమం అన్నటువంటిది ఇప్పుడు జో బైడెన్ చెప్పినటువంటి మాట, ఎలక్షన్ల ముందు నుండి ప్రస్తావించుకొచ్చినటువంటి మాట. ఆ సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటుగా అవతల పార్టీల వాళ్ళు కలిపి ఆపుతున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి చర్చ తాజాగా 1.75 కోట్ల రూపాయల $1.75 trillion సొమ్ముని సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి, ఏదైతే ఈ కరోనా కారణంగా ఇబ్బంది పడినటువంటి రంగాల పునరుద్ధరణ కోసం ఖర్చు పెట్టడానికి రెడీ అయితే దానికి ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలిక బ్రేక్ పడింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎంపీల అభ్యంతరంతో పాటుగా ప్రత్యర్థి పార్టీల నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి దాన్ని ఒప్పుకున్నారు. కానీ దీనికి మాత్రం అడ్డు వేశారు. దీంతో రాబోయే రోజుల్లో మళ్ళీ కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.